నా పేరు హెచ్ కృష్ణ, మాది అయోధ్య గ్రామం. మా చిన్నోడు ఇలా సైన్స్ స్కూల్ ఉందంటే ఎగ్జామ్ ఉంటే తీసుకొచ్చా సార్. తీసుకొచ్చి లోపలికి వచ్చేది మా చిన్నోడు నా బండి వెనక కూర్చున్నాడు. వాడు జేబులు వచ్చి పెన్ను పెట్టి చూసుకోలేదు యాక్సిడెంట్. నేను చూడలే ఆ చిన్నోడు అక్కడ దిగిండు. టైం ఉన్నది, పోయి రూమ్ నెంబర్ కూడా చూసుకోమని అక్కడ వెళ్ళిపోయాడు లోపలికి. పోగానే నేను రూమ్ నెంబర్ చేంజ్ చేసుకున్నాను. నేను అది లోపలికి పోయిన అబ్బాయి బయటకు వచ్చిన చూస్తారకే అరెస్ట్ పెన్ను కనబడుతున్నాయి. అరే పెన్ను ఉందని చెప్పి సార్ ఇట్లా మరి ఇట్లా పెన్ను మర్చిపోయాడు మా అబ్బాయి. లోపల తీసుకుపోయి సార్ మీరు ఇవ్వండి సార్ అంటే ఇయ్యం పోవాలి. ఎందుకంటే ఎవరైనా అడిగి ఎవరైనా అడిగిస్తారు ఇబ్బంది పడతారు, డిస్టర్బ్ అయితే పెన్ను లేక వాళ్ళని వెళ్ళిన ఇబ్బంది అవుతుంది సార్. మీరు పెంచుతాను నేను ఇయ్యను అంటే నాకు కొట్టాడు. ఎవరు కొట్టారు? కానిస్టేబుల్ దేవేందర్. కానిస్టేబుల్ దేవేందర్ ముందుకుపోయి కొట్టి సెల్లు తీసుకుపోయి గేట్ వేసుకొచ్చాడు లోపల సపరేట్ అటెండర్ సపరేట్ ఉన్నాడు. అటెండర్ సస్పెండ్ కొడతారండి. కానిస్టేబుల్ సస్పెండ్ కావాలి. మేము ఎక్కడెక్కడ నుంచో రిక్వెస్ట్ చేసిన అదే ఇంతమంది ఆల్రెడీ అంతమంది వేరే పేరు కూడా నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకున్నాడు టైం ఉన్నది కూడా ఎట్లా నిలబెట్టుకుంటాడు ఆయన గోళంగా తిట్టినట అందరూ అదే పరిస్థితి. దేవేందర్ కానిస్టేబుల్ దేవేందర్ తీసుకోండి. నా సెల్ కూడా పోయింది తీసుకోండి. సస్పెండ్ చేయాలి పోలీసులు అటెండర్ ఇద్దరు సస్పెండ్ చేయాలి. ఇమ్మీడియట్లీ దీని మీద యాక్షన్ తీసుకోకపోతే ఉక్కం పిల్లలు ఎగ్జామ్ జరుగుతాం కాబట్టి టైం తీసుకుంటాను.